హాయ్ అండి, వెల్కమ్ టు సౌజన్య శారీ మందిర్. ఎవ్రీడే కూడా మన సౌజన్య శారీ మందిర్లో వచ్చేటువంటి లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా మన ఛానల్లో మనం అప్లోడ్ చేస్తూ ఉంటామండి. సో తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, మీరు కూడా లైక్ చేయండి. సో ఇవాళ వచ్చేటప్పటికి మనకి మంచి గ్రాండ్గా ఉన్నటువంటి వెరైటీస్ అన్నీ కూడా చూపిస్తున్నాను. అందులో ఏంటంటే కుబేర్ సిల్క్ అండ్ కలాంజలి సిల్క్లో మనకి న్యూ డిజైన్స్ అనేది ఉన్నాయి కదా, వాటిలో మీకు కలర్ కాంబినేషన్ అనేది చూపిస్తున్నాను. సో రేంజ్ వైజ్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ తోటి మంచి పార్టీ వేర్ లుక్ తోటి ఉన్నటువంటి సాఫ్ట్ మెటీరియల్ ఫ్యాబ్రిక్స్ అండి. అలాగే మనకి కొంచెం వర్క్ శారీస్ కూడా అడుగుతున్నారు. కొంచెం నార్త్ సైడ్ కస్టమర్స్ అంతా ఏంటంటే వాళ్ళు ట్రెడిషనల్ కాకుండా కొంచెం వర్క్ టైప్ కూడా కావాలండి అని అడుగుతున్నారు. సో అందువల్ల ఏంటంటే ఎపిసోడ్కి ఒకటి రెండు శారీస్ అనేది మనం వర్క్ శారీస్ కూడా మనం యాడ్ చేస్తున్నాం. సో ఇవాళ మనం ఫస్ట్ తీసుకునే శారీ వచ్చి వర్క్ శారీ అండి. ఇది మెటీరియల్ అంతా కూడా మనకి సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్లోటి జార్జెట్ మెటీరియల్ తోటి తయారైనటువంటి లంగావాణి ఫ్యాబ్రిక్ అన్నమాట. కలర్ కాంబినేషన్ అయితే మాత్రం మంచి పింక్ కలర్ కాంబినేషను, అలాగే పైన బార్డర్ తీసుకున్నట్లయితే మనకి ఒక గ్రీన్ కలర్ కోట్ బార్డర్ అనేది చిన్న పైపింగ్ బార్డర్ ఇచ్చారు. అలాగే ప్యాచ్ అంతా కూడా మనకి ఈ వర్క్ తోటి చాలా గ్రాండ్గా ఉన్నటువంటి ఈ ప్యాచ్ అనేది ఈ శారీకి వస్తుంది. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇది సింగిల్ లేయర్లో చూసినట్లయితే ఇది సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్. సో ఈ నెట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ అంతా కూడా మనకి హెవీగా గ్రాండ్గా ఉన్నటువంటి వర్క్ అన్నమాట. మొత్తం కూడా మనకి థ్రెడ్ వీవింగ్ ఉంటుంది, అలాగే ఇలా స్టోన్ వర్క్ తోటి మొత్తం కూడా మనకి ఫిల్లింగ్ చేసి ఉంటారు. అలాగే ఇది త్రీ సైడ్స్ కూడా మనకి ఈ డిజైన్ అనేది మూడో వైపులా మనకి ఇలా కంటిన్యూషన్ వస్తుంది బార్డరు. అలాగే ఈ శారీలో మనకి ఓనీ పార్ట్ తర్వాత మనకి ఫిల్స్ పార్ట్ ఉంటుందండి. ఫిల్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి వర్క్ అనేది హెవీగా ఉంటుంది. సో ఈ ఫిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా వర్క్ అనేది ఇలా గోటా వర్క్ అనేది వస్తుంది. ఈ గోటా వర్క్ అంతా కూడా మనకి పిఠాయి స్టైల్లో మనకి జర్దోజీ పిఠాయి ఏ స్టైల్లో ఉంటుందో సో అలాంటి వర్క్ అనేది ఉంటుంది. అలాగే ఇది అంతా కూడా మనకి మల్టీ కలర్ పార్సీ వర్క్. సో మల్టీ కలర్ కాంబినేషన్లో పార్సీ వర్క్ వచ్చేటప్పటికి మనకి శారీ మొత్తం కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి, మంచి లుక్ తోటి. ఆల్ ఓవర్ మనకి కుచ్చిల పార్ట్ అంతా కూడా ఇలాగే ఉంటుందండి, ఎక్కడ కానీ కుచ్చిల పార్ట్ అనేది గ్యాప్ లేకుండా ఉంటుంది. అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి దీనికి ఇలా మనకి కంటిన్యూషన్ బ్లౌజ్, అలాగే హ్యాండ్ పర్పస్ కోసం బార్డర్ అనేది ఇస్తారు. సో ఇది ఈ మెటీరియల్ వచ్చేటప్పటికి మనకి మంచి జార్జెట్ మెటీరియల్ ఉంటుంది ఫీల్డ్స్ పార్ట్కి. సో ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ 1925 రూపీస్కి అవైలబుల్ ఉంది, 1925 రూపాయలకి. సో వీటిలో ఏంటంటే మనకి డిజైనర్ పీసెస్ఏ కాబట్టి సింగిల్ సింగిల్ ఉంటుంది. సో నచ్చిన కస్టమర్స్ ఏంటంటే ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వెరైటీ వచ్చేటప్పటికి మనకి ఫ్యాన్సీ వెరైటీ అండి. ఇది మనకి మంచి బెనారస్లో కతాన్ పట్టు స్టైల్లో తయారైనటువంటి శారీ ఇది. సో కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఏంటంటే మంచి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. సో ఈ పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఆల్ ఓవర్ మొత్తం బ్రోకెడ్ జరీ బ్రోకెడ్ తోటి తయారైనటువంటి శారీ అన్నమాట. మొత్తం బార్డర్ అంతా కూడా మనకి యాంటిక్ జరీ వస్తుందండి, పైన బార్డర్ అంతా కూడా. ఇందులో కూడా మనకు ఒక టెంపుల్ డిజైన్ అనేది ఈ శారీలో పైన బార్డర్కి వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ బ్రోకెడ్స్ లాగా మనకి చిన్న డ్రాప్ డిజైన్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి మంచి డ్రాప్ డిజైన్ ఉంటుంది. అలాగే ఈ క్రేపర్ డిజైన్ అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇలాగే ఉంటుంది, ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా. అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇదేంటంటే మనకి బెనారస్ కతాన్ సిల్క్లోటి మెటీరియల్ లాగా కనిపిస్తుంది. అలాగే ఇందులో కూడా మనకి బుటా స్టైలు అండ్ బార్డర్ స్టైలు రెండు కలిపి మనకి బాటమ్ బార్డర్ ఇచ్చారు. బార్డర్ అంతా కూడా మనకి యాంటిక్ జరీ ఉంటుంది. సో ఈ యాంటిక్ జరీ వచ్చేటప్పటికి మనకి పళ్ళు బార్డరు సపరేట్గా ఉంటుంది. అలాగే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డెన్ జరీ వస్తుందండి. ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్, పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా బ్రోకెడ్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీకి. సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అన్నమాట. బ్లౌజ్ కూడా మనకి మంచి బ్రోకెడ్ లాగా పింక్ సెల్ఫ్ కలర్ కాబట్టి మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ 1290 రూపీస్కి అవైలబుల్ ఉంది, 1290 రూపాయలకి ఈ శారీ అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చి మనకి ఫుల్ బ్రోకెడ్ జరీ టిష్యూ అండి. మనం నిన్న ఎపిసోడ్లో ఏంటంటే జరీ టిష్యూలోనే ఒక డిజైన్ చూసాం, సో ఇప్పుడు ఇంకొక డిజైన్ చూస్తున్నాం. ఇది నెక్స్ట్ డిజైను. సో చూడడానికి ప్యాటర్న్ అంతా కూడా మనకి స్టైల్ అంతా ఒకలా ఉంటుంది, బట్ డిజైన్ మాత్రం చేంజ్ ఉంటుంది. ప్రైస్ కూడా మనకి హోల్సేల్ ప్రైజే కాబట్టి మీకు రీజనబుల్ రేట్కే ఉంటుంది. ఓన్లీ 1690 రూపీస్ ఫుల్ పార్టీ వేర్ ఉన్నటువంటి శారీ. సో ఇందులో మనకి పైన బార్డర్ అంతా కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఇదంతా కూడా మనకి పింక్ జరీ బార్డర్ వస్తుంది.
అలాగే మిడిల్ పార్ట్ అంతా మొత్తం జెరీ వర్క్ తోటి ఈ సెల్ఫ్ డిజైన్ అనేది మనకి మంచి ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం సో ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ జకార్డ్ వీవింగ్ తోటి ఫుల్ బ్రోకెడ్ లాగా మనకి పట్టు సారీస్లో ఏదైతే వస్తుందో సేమ్ డిజైన్ అనేది మనం ఇచ్చామన్నమాట ఈ శారీలో మనకి బాటమ్ బార్డర్ అండి ఇది బాటమ్ బార్డర్ అంతా కూడా మనకి లవ్ ఓపెన్ బార్డర్ లాగా వస్తుంది ఇది కూడా మనకి మంచి నెమలి డిజైన్ అనేది ఇచ్చారు ఇందులో కూడా ఇదంతా కూడా మనకి క్రీపర్ స్టైల్ ఉంటుంది ఇక్కడంతా కూడా మనకి డైమండ్ స్టైల్లో మనకి ఆల్ ఓవర్ లాగా మంచి గ్రాండ్గా ఉన్నటువంటి ఒక 12 ఇంచెస్ బార్డర్ అనేది ఈ శారీకి వచ్చేసింది సో మనకి 11 to 12 ఇంచెస్ పెద్ద బార్డరు అలాగే ఇందులో ఇది పళ్ళు పార్ట్ పళ్ళు అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారు అలాగే మనకి సేమ్ డిజైన్ అనేది బ్లౌజ్ కూడా వస్తుంది మిడిల్ పార్ట్లో ఏ డిజైన్ ఉందో సేమ్ డిజైన్ ఇక్కడ మనకి బ్లౌజ్ వస్తుంది మీకు పింక్ కలర్ కాంబినేషన్ కాబట్టి పింక్ పైన ఈ జరీ అనేది మనకి డిజైన్ ఎలా ఉండేది మీకు ఈజీగా అర్థమవుతుంది సో సేమ్ డిజైనే మనకి ఇక్కడ గోల్డ్ షేడ్ ఉంటుంది కాబట్టి కొంచెం కెమెరాకి ఏంటంటే కొంచెం షైనీ లాగా ఉంటుంది డైరెక్ట్గా చూసినట్లయితే శారీ చాలా గ్రాండ్గా ఉంది అలాగే మనకి ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా ఇలాగే ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి 1690 రూపీస్కి ఈ శారీ అవైలబుల్గా ఉందన్నమాట అలాగే నెక్స్ట్ వెరైటీ మనకి కలాంజలి సిల్క్ అండి ఇది సో కలాంజలి సిల్క్లో పైతాని శారీ అనమాట పైతాని శారీలో మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి డిజైన్ సో ఇవి ఏ ఫంక్షన్కైనా కానీ మంచి గ్రాండ్ లుక్ తోటి యూస్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా మనకి బిలో 2000 కాబట్టి చాలా రీజనబుల్గా ఉంటుంది ఓన్లీ 1825 రూపీస్కే ఈ శారీ అవైలబుల్ ఉంది ఇదంతా మనకి బార్డర్ పార్ట్ అండి బార్డర్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆనంద బ్లూ అండి కాపర్ సల్ఫేట్ బ్లూలో సిల్వర్ జరీ ఆల్ ఓవర్ బ్రోకెడ్ అనమాట ఇది కూడా సో అన్నీ కూడా మనకి చాలా గ్రాండ్గా ఉంటాయి రిచ్ లుక్ తోటి అలాగే బార్డర్ పార్ట్ అంతా కూడా చాలా ఫ్యాన్సీగా మనకి ఇలా పైతాని బార్డర్ గ్రీన్ అండ్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో మంచి సిల్వర్ జరీ క్రీపర్ డిజైన్ లాగా మనకి మంచి లీఫ్ తోటి అలా డిజైన్ అనేది చేశారు సో బార్డర్ అంతా కూడా ఇలా కంటిన్యూషన్ వచ్చేస్తుంది స్టార్టింగ్ టు ఎండింగు ఇది పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి మనకి మంచి రెడ్ కలర్ ఇచ్చారండి సేమ్ మనకి బ్లౌజ్ కూడా వస్తుంది బట్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ కోసం ఒక చిన్న బార్డర్ అనమాట ఇదంతా కూడా సో కాంట్రాస్ట్ వైజ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్కి మంచి బ్లూ కలర్ శారీ లాగా ఆనంద బ్లూ ఉంటుంది సో ఇక్కడ పళ్ళుకి మనకి పైన బార్డర్ అంతా కూడా మనకి మిక్స్ కలర్ వస్తుంది కాబట్టి కలర్ షేడ్ అనేది మిక్స్ అవుతుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషను సో శారీ వైజ్ తీసుకున్నట్లయితే చాలా రిచ్ లుక్ ఉంటుంది అలాగే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సో ఇందులో కూడా మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి సో ఇందులో కలర్స్ అన్నీ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో నెక్స్ట్ వచ్చి మనకి డార్క్ గ్రీన్ అండి సో ఇప్పుడు ఏంటంటే ఈ డార్క్ గ్రీన్ కూడా బాగా ట్రెండీగా సేల్ అనేది బాగా ఎక్కువ వెళ్తుంది సో ఇందులో మనకి రస్ట్ కలర్ కాంబినేషన్ అనేది బార్డర్ కింద వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే మనకి పైతాని స్టైల్లో ఇలా ఉంటుంది శారీ మొత్తం చాలా గ్రాండ్గా ఉంది కాబట్టి వీటికంతా కూడా మనకి బ్లౌజెస్ అంతా ప్లెయిన్ వస్తాయి అన్నమాట వర్క్ కావాలన్నా చేయించుకోవచ్చు సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మనకి గ్రే అండి ఇది మంచి గ్రే కలర్ రెడ్ కాంబినేషన్ పైన బార్డర్ అంతా కూడా మనకి మంచి రెడ్ కలర్ అంటే మనకి మిక్స్ గ్రే అవడం వల్ల కొద్దిగా రస్ట్ షేడ్ కనిపిస్తుంది ఇదంతా కూడా అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రే కలర్ పైన సిల్వర్ జరీ తోటి ఆల్ ఓవర్ వీవింగ్ సో ఈ శారీలో మనకి ఇది బార్డర్ పార్ట్ అండి సో ఇందులో బార్డర్ అంతా కూడా మనకి ఇలా పైతాని బార్డర్ ఇచ్చేసారు ఇందులో 2 సైడ్ కూడా మనకి కడ్డీ బార్డర్ యాడ్ చేశారు కాబట్టి ఇంకొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది సో ఇది పళ్ళు యాజ్ ఇట్ ఈస్గా మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి మంచి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇందులోనే బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ సో ఇది బ్లౌజ్కి మనకి సారీ ఈ బార్డర్కి అంతా కూడా మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక పర్పుల్ షేడ్లో కనిపిస్తుంది అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన సిల్వర్ జరీ కూడా బాగా గ్రాండ్గా కనిపిస్తుంది అంత బ్రైట్ లుక్ ఉంటుంది అలాగే ఇది మనకి బార్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా
ग्रीन अंड ब्लू अंड पिंक कांबिनेशन लो तीसुकुन्नाम सो मिडिल पार्ट अंत पैथानी बैकग्राउंड अंत सिल्वर जरी उंटुंदंडी कलर कांबिनेशन वाइज चाला बागुंदी ई सारी की इदी पल्लू पार्ट अलागे मन की ब्लौज सो कास्ट वच्चेटप्पटिकी ओनली 1825 रूपीस चाला रिच लुक तोटी मंची प्यूर लागा मन की मंची फैब्रिक अनेदी ई सारी की अवेलबल उंदी सो नच्चिन सारी आर्डर चेसुकोवच्चु नेक्स्ट वच्चि इंकोक वेरैटी अंडी इंदुलोने कलांजलि सिल्क लोने मन की डिजाइन इप्पुडु स्माल डिजाइन चूसां कदा सो इप्पुडु कोद्दिगा मंची बिग साइज क्रीपर डिजाइन तो नेक्स्ट डिजाइन सो इदि मन की पिंक कलर कांबिनेशन कॉन्ट्रास्ट मिडिल पार्ट अंता कूडा मन की सिल्वर जरी वीविंग तोटि मंची क्रीपर डिजाइन बट आल ओवर डिजाइन चाला रिच गा उंटुंदी अलागे ब्रोकेड स्टाइल ఇదంతా కూడా మనకి బోర్డర్ పార్ట్ అండి సో ఈ బోర్డర్ పార్ట్ అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ లా ఉంది అలాగే డిజైన్ బోర్డర్ రెండు కూడా మనకి కంచి స్టైల్లో బిగ్ సైజ్ బోర్డర్ అనేది ఇచ్చారు సో ఈ సారీకి మనకి ఇది పల్లూ పార్ట్ పల్లూ కూడా మనకి పింక్ కలర్ అలాగే బ్లౌజ్ కూడా పింక్ సో చూసారు కదా సారీ అంతా కూడా చాలా రిచ్ గా ఉంటుంది అలాగే మెటీరియల్ కూడా చాలా సాఫ్టీగా ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి ఈ సారీకి ఓన్లీ 1600 80 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉందండి 1680 రూపాయలు అలాగే ఇందులో మనకి రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ పర్పుల్ అంటే మనకి చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్ సో రెండు కలర్స్ కూడా ఈక్వల్ గా ఉంటుంది సో ఎస్పెషల్లీ మనకి రెడ్ మీద ఏంటంటే మంచి లుక్ ఉంది సారీ అలాగే పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇక్కడ మిక్స్ అవడం వల్ల మీకు పర్పుల్ వస్తుంది బ్లూ కలర్ కి రెడ్ మిక్స్ అవడం వల్ల సో ఇదంతా బోర్డర్ పార్ట్ అండి పైన బోర్డర్ అలాగే మనకి ఇది బాటమ్ పార్ట్ సో మనకి క్వాలిటీ వైస్ గాని జరి వైస్ గాని చాలా స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ ఇది పల్లూ పార్ట్ పల్లూ అంతా కూడా మనకి ఇలా పర్పుల్ పల్లూ ఇచ్చారు సో సేమ్ బ్లౌజ్ కూడా మిక్స్ కలర్ వచ్చేస్తుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ సో ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1680 రూపాయలు సో నెక్స్ట్ కలర్ వచ్చి గోల్డ్ స్పాట్ అండి ఇది సో మంచి గోల్డ్ స్పాట్ కాంబినేషన్ లో సేమ్ పర్పుల్ కాంబినేషన్ లో తీసుకున్న సారీ సో ఇదంతా కూడా మనకి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో మంచి కడ్డీ బోర్డర్ ఉంది అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మంచి గోల్డ్ స్పాట్ మీద సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ వీవింగ్ అలాగే ఇదంతా కూడా మనకి కంచి బోర్డర్ సో సారీ లుక్ వైస్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఆరెంజ్ కలర్ కూడా అలాగే మంచి ఫ్యాన్సీ లాగా కనిపిస్తుంది సారీ అలాగే ఇది మనకి పల్లూ పార్ట్ సో ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అలాగే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఒక బ్లూయిష్ గ్రీన్ అండి ఇది సో పికాక్ బ్లూ పికాక్ గ్రీన్ రెండు మిక్స్ లాగా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఇది కూడా మనకి పింక్ కలర్ అండ్ ఇలా పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది అన్నీ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా మనకి పట్టు శారీ లుక్ లాగా మనకి ఫుల్ గ్రాండ్గా ఉంటున్నాయి శారీస్ అన్నీ కూడా ఇది పల్లూ పార్ట్ అండి అలాగే ఇది అంతా బార్డర్ పార్ట్ కాస్ట్ వచ్చేటప్పటికి 1680 రూపాయలు సో చాలా రీజనబుల్ ప్రైజ్ ఇది మనకి బ్లౌజ్ మరొక కలర్ వచ్చి మనకి పింక్ అండి ఇది బ్రైట్ పింక్ మంచి బ్రైట్ కలర్ తోటి పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అంతా కూడా మనకి ఇలా పర్పుల్ కలర్ బోర్డర్ సో ఇదంతా కూడా మనకి బోర్డర్ ఇచ్చేసారు మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా పింక్ కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్గా ఉంది అలాగే ఆల్ ఓవర్ బ్రోకెడ్ డిజైన్ ఇదంతా కూడా బోర్డర్ అన్నమాట ఈ శారీకి మనకి ఇలా బ్లౌజ్ అలాగే నెక్స్ట్ తీసుకునే వెరైటీ వచ్చి మనకి కుబేరా సిల్క్లో స్మాల్ డిజైన్ అండి ఇది మనం ఇంతకుముందు ఏంటంటే అన్నీ కొంచెం బిగ్ సైజులో తీసుకున్నాం సో ఇది స్మాల్ డిజైన్ కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకి మంచి ప్యారెట్ గ్రీన్కి రాణి పింక్ కలర్ కాంబినేషను సో ఈ శారీ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇలా ఉంటుంది చూసారు కదా శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ ఇది కూడా ఫుల్ ఆల్ సెల్ఫ్లో ఉంటుంది
बॉर्डर वैज तीसुकुन्नट्लयिते मनकि चिन्न जरी बॉर्डर अनेदि मनकि ओक 3 इंचेस बॉर्डर इच्चारु इदंता कूडा मनकि मंचि साफ्टीगा बॉर्डर ग्रैंड गा उंटुंदि कांबिनेशन पिंक మిడిల్ పార్ట్ వచ్చేటప్పటికి అన్నీ కూడా మనకి బాక్స్ లాగా తీసుకున్నామండి డిజైన్ అంతా కూడా మనకి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బాక్స్ లాగా ఒక్కొక్క గడి లాగా తీసుకొని ఈ శారీలో మిడిల్ పార్ట్ ఇందులో కూడా మనకు ఒక మంచి డైమండ్ డిజైన్ అనేది అలాగే డాట్ డాట్ లాగా మనకి ఇచ్చామన్నమాట శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఇక్కడ కూడా గ్యాప్ అనేది ఉండదు చాలా దగ్గర దగ్గరగా ఆల్ ఓవర్ డిజైన్ అలాగే ఇందులో మనకి బోర్డర్ పార్ట్ తీసుకున్నట్లయితే చాలా నీట్ గా మనకు ఒక చిన్న ఫ్లవర్ క్రీపర్ డిజైన్ ఇచ్చారండి టూ సైడ్స్ కూడా మనకి బెనరసి క్రాస్ డిజైన్ బోర్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ క్రీపర్ డిజైన్ అనేది రెండు బోర్డర్లకి మధ్యలో ఉంటుంది ఫ్లవర్ కూడా మంచి చామంతి ఫ్లవర్ అనేది ఇచ్చారన్నమాట ఇది మంచి సన్ ఫ్లవర్ అన్నచ్చు కొంచెం చామంతి లాగా ఉంటుంది డిజైన్ వైస్ ఇది పల్లు పార్ట్ పల్లు కూడా సేమ్ అనేది మనకి ఫ్లవర్ డిజైనే ఆల్ ఓవర్ ఇచ్చేశారు చాలా రిచ్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ వైస్ బాగుంది అలాగే ఇది బ్లౌజ్ అండి సో మనకి మిడిల్ పార్ట్ లో ఏదైతే డిజైన్ ఒక డాట్ డైమండ్ డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్ ఫుల్ బ్రోకెడ్ లాగా మనకి బ్లౌజ్ కి ఇచ్చారన్నమాట సో అలాగే హ్యాండ్ పర్పస్ కోసం బోర్డర్ కూడా ఉంటుంది సారీ ఇంకా స్టార్టింగ్ నుంచి ఇలాగే ఫుల్ ఆల్ ఓవర్ గా గ్రాండ్ గా ఇచ్చేశారు కాస్ట్ వచ్చేటప్పటికి హోల్సేల్ ప్రైస్ ఏ కాబట్టి మనకి ఓన్లీ 1550 రూపాయస్ కి అవైలబుల్ ఉందండి 1550 రూపాయలకి చాలా గ్రాండ్ గా ఉన్నటువంటి సాఫ్టీ మెటీరియల్ మంచి క్వాలిటీ ఉంది ఇందులో ఉన్నటువంటి కలర్స్ కూడా మనం ఒకసారి చూద్దాం ఇది మంచి డార్క్ గ్రే అండి ఇది మంచి డార్క్ గ్రే ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి ఇటువంటి గ్రే కలర్ కాంబినేషన్ అయితే చాలా వరకు రాలేదు కలర్ అయితే మాత్రం చాలా డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ కి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ ఇచ్చారు ఇందులోనే మరొకసారి ఆనంద బ్లూ అండ్ గ్రీన్ సో ఇదంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి ఆనంద బ్లూ అలాగే బోర్డర్ వచ్చేటప్పటికి మంచి గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ కాంబినేషన్ మనకి yellow అండ్ ఆనంద బ్లూ సో ఇది మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి లెమన్ yellow కలర్ కాంబినేషన్ కి ఆనంద బ్లూ ఇప్పుడు ఇది ఫుల్ ట్రెండ్ గా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ సారీస్ అన్నిటికీ కూడా మనకి టాజల్స్ సేమ్ కలర్ అనేది వచ్చేస్తుంది సో నెక్స్ట్ కలర్ వచ్చి మనకి రెడ్ అండ్ గ్రీన్ అండి ఇది సో మంచి రెడ్ కలర్ కరెక్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం సో గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు అన్నమాట మరొక కలర్ వచ్చేటప్పటికి మంచి బ్లూ అండ్ గ్రీన్ సో అన్ని కూడా చాలా బ్రైట్ గా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ కలర్స్ అయితే మాత్రం చాలా బ్రైట్ గా ఉన్నాయి సో ఇది చూసారు కదా కలర్స్ అన్ని కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్ బోర్డర్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి బ్లూ కలర్ కాంబినేషన్ సో కాస్ట్ వచ్చేటప్పటికి 1550 రూపాయస్ కి ఈ సారీ అవైలబుల్ గా ఉంది సో మన దగ్గర వచ్చేటువంటి లేటెస్ట్ వెరైటీస్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు అవసరం ఉన్నప్పుడు మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే పెట్టుబడి సారీస్ నుంచి పట్టు సారీస్ వరకు అన్ని వెరైటీస్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి సో ఆ వెరైటీస్ అన్నీ కూడా మీకు ప్రతిరోజు వీడియో అనేది మనం చేస్తూ ఉంటాం సో రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి సో మళ్ళీ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి వెరైటీస్ వస్తూ ఉంటాయి కాబట్టి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందు ఉంటాం ఓకే అండి థ్యాంక్ యూ